రేపు 22వ తారీఖు అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో శ్రీరాముని వారి మీద ఒక పాటని రచించి దాన్ని మనందర అభిమాన నటులు రియల్ లైఫ్ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారితో లాంచ్ చేయించమని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కోరిన దాని మీద ఇవాళ వారితో లాంచ్ చేయించాం. 22వ తారీఖు అయోధ్యలో జరగబోయే శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందుగా దేశవ్యాప్తంగా ఇంటింటికి కూడా రాములు వారి అక్షంతలతోటి అందరికీ ఆహ్వానం పలకడం జరిగింది. అలాగే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తరఫున తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ ఆహ్వానిస్తూ ఒక మంచి గీతాన్ని తయారు చేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ఈ పాట ద్వారా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్ని కూడా ఆహ్వానిస్తూ అయోధ్యకి ఆహ్వానిస్తూ పాటను ఇవ్వడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి, 22వ తారీఖు స్థానికంగా ఉండే దేవాలయంలో ఆ దేవీదేవతల పూజా కార్యక్రమాలు నిర్వహించి 12 గంటల నుంచి 12:30 మధ్యలో అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సామూహికంగా లైవ్లో చూడవలసిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఆ రోజు సాయంత్రం అందరూ కూడా ఇళ్లలో దీపాలను వెలిగించి దీపోత్సవాన్ని జరుపుకుని, మనం దీపావళి ఇళ్లలో ఎలా జరుపుకుంటామో ఆ విధంగా రామదీపోత్సవాన్ని ఆ రోజు జరుపుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దీన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసి ఈ రాములవారి పాటను కూడా ప్రాచుర్యం చేసి అందరూ మీ మీడియా ద్వారా పంపించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.